ఆదిలాబాద్ జిల్లా ఉత్నూరులో భారత కమ్యూనిస్ట్ విప్లవోద్యమ రథ సారథులు కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు, కామ్రేడ్ తరిమేల నాగిరెడ్డి శనివారం సంస్మరణ సభను పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు. నేతావత్ రామదాస్, గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ, కామ్రేడ్ దొడ్డి కొమురయ్య అమరత్వం పొందింది జూలై నెలలోనే. తెలంగాణ సాయుధ పోరాట అనుభవాల ఆధారంగా మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానాన్ని మన దేశ పరిస్థితులకు అన్వయించి విప్లవ పంథాను రూపొందించగా, దానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి దేశమంతటా వ్యాపింపచేయడంలో కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి నిర్వహించిన పాత్ర అమోఘమైంది. రివిజనిజం, నయా రివిజనిజాలకు వ్యతిరేకంగా అతివాద, మితవాద, అవకాశవాద పెడధోరణులకు వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేసి ఈ పంథాను నిలబెట్టారు. ఈ పంథాను అమలు చేసి ముందుకు తీసుకుపోవడం కోసం భారత కమ్యూనిస్ట్ విప్లవకారుల సమైక్యత కేంద్రం మార్క్సిస్ట్ లెనినిస్ట్ పార్టీని స్థాపించారు. ఆ విధంగా భారత విప్లవోద్యమానికి అత్యవసరమైన విప్లవ పంథాను, విప్లవ నిర్మాణాన్ని అందించి కామ్రేడ్స్ డివిటిఎంలు భారత విప్లవోద్యమానికి దిక్సూచిగా నిలిచారు. ఈ విప్లవ పంథ వెలుగులో యూసీసీఆర్ఐ ఎంఎల్ విప్లవోద్యమాన్ని నిర్మిస్తూ ముందుకు తీసుకుపోతోంది. ఈ క్రమంలో వస్తున్న విప్లవ వ్యతిరేక ధోరణులను, విచ్ఛిన్నకర ధోరణులను ఎదుర్కొంటూ ఉన్నత ప్రమాణాలు కలిగిన విప్లవ పార్టీ నిర్మాణాన్ని, విప్లవ ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి కృషి చేస్తుంది. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా జీవితమంతా విప్లవం కోసం కృషి చేసిన కామ్రేడ్స్ డివిటీన్లు జూలై మాసంలోనే అమరులయ్యారు అని అన్నారు. గిరిజనులు సాగు చేస్తున్న పొడు భూములకు పటాలు ఇవ్వాలని, ఆదివాసీ గూడాలకు రోడ్డు, విద్యుత్, మంచినీరు, విద్యా, వైద్యం, ఉపాధి కల్పించాలని, దళితులకు 3 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే పూర్తి చేసి పెద్దలకు పంచాలని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి వెంకటాద్రి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు బానోత్ రామారావు, గ్రామీణ పేదల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కుటికెల శంకర్, గ్రామీణ పేదల సంఘం జిల్లా కార్యదర్శి సిడం ధర్ము, గ్రామీణ పేదల సంఘం ఉత్నూర్ మండల అధ్యక్షులు జాదవ్ శంకర్, గ్రామీణ పేదల సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు దారెంగుల ఎల్లన్న, ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అశోక్, జిల్లా నాయకులు ప్రకాష్, నామ్దేవ్, గణేష్, రవి, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చాలా సందర్భాలు చెప్పుకున్నాం. ఈ జూలై మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. దొడ్డి కొమురయ్య గారు జూలై 4 నాడు చూడడం జరిగింది దొడ్డి కడివెండిలో. అప్పటి వరకు ఉన్న పోరాటాలు తెలంగాణలో నిజాం వ్యతిరేకంగా, భూస్వాముల వ్యతిరేకంగా అనేక పోరాటాలు నడుస్తున్న క్రమంలో వరకు సిద్ధమైన టైంలో అప్పటికి వాలంటీర్ దళాలు ఏర్పాటు చేసుకుని భూస్వాముల గుండాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న క్రమంలో 1946 జూలై 4